శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయం 22. గురుదత్త భట్టు వృత్తాంతము. జ్యోతిషశాస్త్రములో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే. గురుచరణుడును, కృష్ణదాసును, నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున ఉంటిమి. గురుదత్త భట్టు అనడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థం వచ్చి ఉండెను. శ్రీపాదుల వారు అతనిని ఎంతగానో ఆదరించిరి. ఒకనొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగం చేయవలసినదిగా మమ్మలను ఆదేశించిరి. మా యొక్క సంభాషణ జ్యోతిషశాస్త్రం వైపునకు మరలినది. నేను శ్రీ భట్టు మహాశయుని, అయ్యా, జ్యోతిషశాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితంగా జరుగునా? లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా? మానవ జీవితం పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్నం నిర్దేశితమా అని ప్రశ్నించితిని. అంతటా శ్రీ భట్టు మహాశయులు, భా చక్రమనగా నక్షత్ర కక్ష. దీని ప్రారంభస్థానం అశ్విని నక్షత్రం. ఈ నక్షత్రం యొక్క స్థల నిర్దేశం చేయుటకు చైత్రపక్షమనియు రైవతపక్షమనియు రెండు పద్ధతులున్నవి. రేవతి నక్షత్రం ఉండవలసిన స్థానమునకు 8 కళలు తక్కువ గల స్థానములో నుండుటచే అది గ్రాహ్యం కాదు. అశ్విని నక్షత్ర గోళమును గుర్తించుట కష్టము కాన దానికి 180 అంశలలోనున్న చిత్తా నక్షత్రం ఒకే గోళముగను, ప్రకాశవంతంగాను, స్ఫుటముగాను ఉండుటచే దానికి 6 రాశులు కడిపిన ఎడల అది అశ్విని అగును కాన చైత్రపక్షం గ్రాహ్యమైనది. అశ్విని నక్షత్రం తురగ ముఖాశ్విని శ్రేణి అని 3 గోళములుగా నిరూపించబడినది. శ్రీపాదుల వారు చిత్తా నక్షత్రంలో జన్మించుటకు కూడా విశేష కారణమున్నది. 3 గోళములు ఒకే నక్షత్రంగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే. అదియే భా చక్రమునకు ప్రారంభము. అది వారి దత్తాత్రేయ స్వరూపము. కలియుగమున వారి ప్రప్రథమ అవతారం శ్రీపాద శ్రీవల్లభ అవతారం. ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళరేఖలో నుండు 180 అంశల దూరములో నుండి వారి జన్మ నక్షత్రమైన చిత్రా నక్షత్రం. 180 అంశల దూరంలో ఏ నక్షత్రం యొక్క గాని గ్రహము యొక్క గాని శక్తి కేంద్రీకరించబడుచూ ఉండును. మానవులు వారి పూర్వజన్మకృత ప్రారంభమునకు గణితపరంగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జననమందరు. గ్రహములు మానవుల ఎడల ప్రేమభావమును కాని ద్వేషభావమును కాని కలిగి ఉండవు. వాటి నుండి ఉత్పన్నమగు వివిధ కిరణములు, వివిధ స్పందనలు ఆయా కాలములలో, ఆయా ప్రదేశములలో, ఆయా జీవులకు సంఘటనలను కలిగించు సశక్తమై ఉండును. అనిష్ట ఫలముల బారి నుంచి తప్పించుకొనుటకు ఆ కిరణములను, స్పందనలను నిలువరించి నిర్ణించగల స్పందనలను, కిరణములను మనము కలిగి ఉండవలెను. దీన్ని మంత్రతంత్రముల వలన కానీ, ధ్యానం, ప్రార్థన మొదలైన విధానాల ద్వారా కానీ, లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా కానీ సాధించగలం. అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధానములు ఏమీను పనిచేయవు. అట్టి పరిస్థితుల్లో ఒక శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు. ఈ విధంగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా ఒక మంచి ప్రయోజనం వనగూడు పరిస్థితి ఉండి ఉండవలెను. సాధారణ పరిస్థితుల్లో ఇది జరగని పని. సృష్టి యొక్క కార్యకలాపములోనూ, కర్మదేవతల కార్యకలాపములోనూ శ్రీపాదుల వారు అనవసరంగా కలుగజేసుకొనురు. అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదిలించును. శ్రీవారి హృదయం నుండి ఉప్పొంగిన ప్రేమ, కరుణ అను మహాప్రభావముల దాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును. కర్మ జడమైనది. శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు. తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను, మిన్నును మన్నుగాను చేసి వారి ఘటనాఘటక సమర్థతను ప్రదర్శింతురు. ఇది వారికి అత్యంత సహజమైన విషయం అని వివరించిరి. నేను అజ్ఞాన దశలో జ్యోతిషంలో మహాపండితుడనని భ్రమించడివాడను. నేను కన్నడ దేశీయుడను. తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను. సంస్కృతమును ధారాళంగా వ్యవహరించగలను. నా అదృష్టవశమును నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించెను. కర్ణాకర్ణిగా శ్రీపాద శ్రీవల్లభుల గురించి వింటిని. మా కులదైవం దత్తాత్రేయుల వారు. నేను పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర దేవస్థానమునందున స్వయంభూదత్తుని దర్శించితిని. భక్తిశ్రద్ధలతో వారిని అర్చించితిని. నేను ధ్యానంలో కూర్చుని ఉండగా నాకు, ఓరి మూర్ఖుడా, నీవు చచ్చి ఎంతసేపైంది? నీవు నా భక్తుడనని బీరములు పలుకుచున్నావు. ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులు కొట్టుచున్నావు. పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కళ్ళచూచుటకేనా ఇచ్చటకు వచ్చినది అని అంతర్వాణి స్పష్టంగా వినిపించింది. ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగాను. నేను జ్యోతిష పండితుడ నగుటచే నా జాతకమును లెక్కగట్టితిని. నేను ఏ రోజున ఎన్ని ఘడియలకు ఈ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగా అదే సమయమున పాదగయా క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున నుంటిని. నేను నాడీ స్పందనము చూచితిని.
నాడి కొట్టుకొనుటలేదు. హృదయ స్పందనమును చూచితిని, గుండె కూడా పనిచేయుటలేదు. నా ముఖములు అద్దములో చూచుకుంటుని, దానిలో జీవకళకు బదులుగా ప్రేతకళ ఉట్టిపడుచుండెను. నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకుంటుని, ఏమున్నది గర్వకారణం? వికృతమైన ప్రేతకళతో చచ్చిపోయిన మనిషి పిశాచత్వము నొంది నవ్వుచున్నట్లుండెను. స్వయంభూదత్తుని ఆలయంలో పూజారి బహు ధనాశాపరుడు, అతని సూక్ష్మ శరీరమును చూడగలిగితిని. నాకంటేనూ అత్యంత వికార కళలతో వాని సూక్ష్మ శరీరమున్నది. నాలో ఏ మూలనో దాగి ఉన్న వివేకం మేల్కొనినది. శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనం చేసిన కానీ నా దురవస్థ తొలగదని తెలిసికొంటిని. దేవతలు ఆనందమయ స్వరూపులు, వారిది హృదయ స్పందనము. నాడీ స్పందనం లేకపోయినను ఆనందంగా ఉండేది ఉన్నత స్థితి. నా స్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నది. నా ఆత్మకు ఆనందం ఎంతమాత్రం లేదు, పైపెచ్చు దుఃఖభారంగా ఉన్నది. ఆత్మ శరీరమును వీడినప్పుడు శరీర బాధలు అంతరించును, అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు. అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందన నిలుపుదల చేసి శిలగా ఉన్న స్వయంభూదత్తుడే గండికోటి వారింట అవతారమెత్తెనంట. మరి శిలకు నాడీ స్పందనం, హృదయ స్పందనం ఉండవు కదా? మరి శ్రీపాదునికి నాడీ స్పందనం, హృదయ స్పందనం కలవు కదా? మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించనట. వారే దత్తాత్రేయులట. ఆ మహాప్రభువే మల్లాదివారి దౌహిత్రుడిగా జననమాయనట. ఏమి విడ్డూరం, ఎంతటి దగ ఎంతటి వంచన అని పరమ నికృష్టులు పాపాత్ములు అయిన వారు పలికెడి మాటలు విని నేను ఎంతో మోసపోయి ఫలితంగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకున్నాను అనేది వింత పరిస్థితిని శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి. నేను శ్రీపాదుల వారింటికి వేగంగా పరుగెత్తుకుని పోయితిని. 10 సంవత్సరాల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోకి వచ్చి, రారా పడవారా, బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు, మానవ రూప పిశాచాలకు సద్గుతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారినై మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహం నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా? నేనే. ఎవరి పేరు చెప్తే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే. నిన్ను శిలగా మార్చాను కానీ ఆకలి దప్పులను ఉంచాను. ప్రాణం తీశాను కానీ బ్రతికున్నవాడుగా లోకానికి కనిపింపచేస్తున్నాను. నేను దత్తుడనో కాదో అనున్నది తరువాత తేలుద్దాం. ముందు ఈ విషయం చెప్పు, నువ్వు నిజంగా చచ్చినవాడివి, కావున బ్రతికి ఉన్నవాడుగా మోసం చేయవచ్చునా అని నన్ను గద్దించు ప్రశ్నించేసరికి నేను గజగజ వణికిపోతుని. ఇంతలో సుమతి మహారాణి వీధిలోకి వచ్చినది. ఆమె నన్ను చూచి భయపడిపోతూ, కృష్ణ కన్నయ్య, నిండుగా ప్రేతకళ ఉట్టిపడే ఈ అఘోరి ఎవ్వరు? నువ్వు లోపలికి రా, కాస్త దిష్టి వేసేదను అని కేకలేసినది. అంతటా శ్రీపాదుల వారు, అమ్మా, ఇతడు అఘోరి ఇంకా కాలేదు. అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది. రాబోయే ఆ జన్మకి ముందు ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు. మన ఇంటిలో కాస్త చద్ది అన్నం ఏమైనా ఉంటే పెట్టమ్మా అని తల్లిని బతిమాలిరి. శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణి అన్నం అట్టే పెట్టినది. శ్రీపాదుల వారు ఆ తరవాణి అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడిపొమ్మనిరి. నేను కుక్కుటేశ్వర ఆలయమునకు ఎదురుగా నుండు ఖాళీ స్థలంలో ఆ తరవాణి అన్నమును తింటిని. తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వం తొలగిపోయినది. నేను మరలా శ్రీపాదుల వారి దర్శనార్థం పోయితిని. అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకుని పోయిరి. శ్రీపాదుల వారు శ్రేష్ఠి గారి పచారీ కొట్టునందుండిరి. వారు స్వయంగా వరహాలను తీసుకుని గల్లాపెట్టెలో వేయుచుండిరి. శ్రేష్ఠి గారు స్వయంగా జొన్నలను బియ్యమును కొలిచి ఇచ్చుచుండిరి. శ్రీపాదుల వారు, తాత, ఈరోజు దసరము కదా, నాన్నగారికి ఎంత దక్షిణ, నాకెంత దక్షిణ అని శ్రేష్ఠ గారిని అడిగిరి. అంతటా శ్రేష్ఠి గారు, కన్నయ్య, నాన్నగారికిచ్చేటిది పండిత బహుమానం, నీకిచ్చేటిది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు. మనిద్దరికీ బేరసారములు లేవు. నీకు కావలసింది నీవు తీసుకొనవచ్చును, నాకు కావలసింది నీవు ఇయ్యవలెను అని శ్రీపాదులతో ముచ్చటించిరి. ఆ దృశ్యం ఎంత మనోహరం! శ్రీపాదుల వారు కొంచెం బెల్లముక్క తీసుకుని నోటిలో వేసుకునిరి. ఒక బెల్లముక్క నాకు ప్రసాదంగా ఇచ్చిరి. తాత, నేను చేయించడి గణేష పూజ అయిపోయినది. గణేషుడు బెల్లముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకున్నాడు. నీవు రుజువు కావలెనన్న నా నోరు చూడుము అని తన వదన గహ్వరమును చూపించెను. దానిలో శ్రేష్ఠిగారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు. కానీ కొంత సమయమైన తర్వాత శ్రేష్ఠిగారు, బంగారు కన్నా, గణేశునికి ఆకలైనప్పుడు మనల్ని అడగకుండానే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యంగా స్వీకరించవచ్చును అని చెప్పుమని శ్రీపాదుల వారితో అనిరి. ఇంతలో అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానం చేయించుటకు తీసుకొని వెళ్ళినది.
నాయన శంకరభట్టు, కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తడి దౌర్భాగ్యం నుంచి శ్రీపాదుల వారు నన్ను ఈ విధంగా కాపాడిరి. నన్ను కేవలం వెతికే వదిలివేసి ఉండినచో నేను పూర్తిగా పతనమైపోయి ఉండేవాడను అని గురుదత్తభట్టు చెప్పెను. సద్గురువులకు మానవాళి అందు తమకున్న అవ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు. దీనికోసం వారు తమ అమూల్యమైన శక్తిని, కాలమును వెచ్చించువారు. శ్రీపాదుల వారి జాతకం సాంద్ర సింధు వేదము నుండి గణింపవలెను. మామూలు గణితమునకు అది అందదు. తిథి వార నక్షత్రములు కూడా సాంద్ర సింధు వేదముననుసరించే ఉండును. శ్రీపాదుల వారును, అప్పలరాజు శర్మగారును, బాపనార్యుల వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతం కూడా మాట్లాడుకొనువారు. వారు హిమాలయములలో సప్త ఋషులు పవిత్ర భూమిలో మాట్లాడుకొను సంధ్యా భాషలో మాట్లాడుకొనుట కూడా కలదు. శంబలలో మాట్లాడుకొను ఈ భాష సంస్కృతము కంటే భిన్నమైనది. ఆ భాష యొక్క మాధుర్యము కానీ సౌకుమార్యమును కానీ వర్ణింపతరము కాదు. శ్రీ పీఠికాపురంలో శ్రీపాదుల వారును, బాపనార్యుల వారును, అప్పలరాజు శర్మగారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకొనువారు. సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో తాత, శ్రీకృష్ణుడు సత్యమును కానీ అసత్యమును కానీ పలుకువాడు కాడు, అతడు కేవలం కర్తవ్యబోధకుడు మాత్రమే అని శ్రీపాదుల వారు అనిరి. అంతటా బాపనార్యులు, కన్నా ఎల్లప్పుడూ సత్యమే పలుకవలెను, మాట వరుసకు కూడా అసత్యం పలుకరాదు అని శ్రీపాదుల వారితో ననిరి. శ్రీపాదుల వారు మందహాసం చేసిరి. అదే రోజు మధ్యాహ్నం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి. శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేది. అది బాపనార్యుల వారు తమ ఇంట భోజనం చేయవలయుననియు, భోజనానంతరం తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలననియు, అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షంలో జరగవలననియు, దానివలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించదరను వారి భావన. బాపనార్యుల వారు తమ కోరికను మన్నించరో అని శ్రేష్ఠ గారి మనసును శంక కలదు. అయినను శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనార్యుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడి చేసిరి. బాపనార్యుల వారి నోట ప్రయత్నముగా తప్ప మహాలయ పక్షములలో శ్రేష్ఠి గారింట భోజనం చేసేదమనియు, దక్షిణను కూడా స్వీకరించదమనియు తెలిపిరి. శ్రేష్ఠి గారి ఆనందమునకు అవధులు లేవు. శ్రీపాదుల వారు బహు చమత్కారులు. మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానమును పొందిన శ్రేష్ఠి గారును, వాగ్దానమును చేసిన బాపనార్యులను కూడా ఈ విషయమును మర్చిపోయిరి. మహాలయ అమావాస్య మధ్యాహ్నమున బాపనార్యుల వారింటికి శ్రేష్ఠి గారు వచ్చిరి. శ్రీపాదుల వారు మందహాసం చేయొచ్చు, వాగ్దానమును చేయనేకూడదు, చేసిన తర్వాత దాన్ని తప్పక నెరవేర్చవలెను, వాగ్దానమును చేసి మరచిన ఎడల వాగ్దానమును పొందిన వారైనను జ్ఞప్తికి తేవలయను, ఈ విషయమున మీరిద్దరి నుండి నేను సంజాయిషి అడుగుచున్నాను అనిరి. అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదం తెలియవచ్చును. జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో, విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చును. చేసిన తప్పిదమునకు వారిరువురుకును చింత కలిగెను. వారిని ఓదార్చుచు మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది. ప్రతి మానవునిలోనూ నేను అనున్నది చైతన్య రూపమున ఉన్నది. తల్లిదండ్రుల నుంచి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు. ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకనొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది. అది తండ్రి నుంచి కుమారునికి, వాని నుండి వాని కుమారునికి, అదేవిధంగా పరంపరాగతంగా వచ్చు కర్మబంధమై ఉన్నది. గృహస్థాశ్రమమును వదిలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది. ఈనాడు చేయబడిన ఈ వాగ్దానం లేదా పొందబడిన ఈ వాగ్దానం పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితం కావలసిన అవసరం లేదు. ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది. కనుక ఏదో ఒక దేశంలో, ఏదో ఒక కాలంలో బాపనార్యుల వంశంలోని ఒక వ్యక్తి, శ్రేష్ఠి వంశంలోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనం చేసి దక్షిణను స్వీకరింపవచ్చును. ఇది ఎప్పుడు, ఎలా, ఏ విధంగా అని నన్ను మీరు అడగరాదు. కర్మస్వరూపం చాలా సంక్లిష్టమైంది, సూక్ష్మమైంది. కొన్ని కొన్ని కర్మలకు భౌతిక కాలం వేరుగాను, యోగకాలం వేరుగాను ఉండును. భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను. అయితే యోగకాలం రాలేదు కనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడింది అని శ్రీపాదులు వారిద్దరికీ హితవు చేసిరి. అంతటా నేను శ్రీపాదుల వారు హితవు చేసిన భౌతిక కాలం, యోగకాలం అనగానేమో వివరంగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగితిని. శ్రీ భట్టు మహాశయుడు భౌతిక కాలం భౌతిక దేశంతో పాటు మానసిక కాలం మానసిక దేశం అనునవి కూడా కలవు. వీనికి తోడుగా యోగకాలం యోగదేశం అనునవియును కలవు. ఒకనికి 60 సంవత్సరాల వయస్సు ఉన్నదనుకొనుము, అతడు 20 సంవత్సరాల వయస్సు వాని వలె నిరంతర విద్యాశ్రమంలో ఉన్నాడనుకొనుము, అప్పుడు వాని భౌతిక కాలం 60 సంవత్సరములు సూచించుచున్నది. అది అతని
శరీరమునకు సంబంధించింది. అయితే అతని మానసిక కాలం మాత్రం 20 సంవత్సరములుగా పరిగణించబడుతున్నది. అదేవిధంగా 20 సంవత్సరాల యువకునకు 60 సంవత్సరాల వృద్ధునికుండే బరువు బాధ్యతలు ఉన్నాయనుకునుము, అప్పుడు వాని భౌతిక కాలం 20 సంవత్సరాలు సూచించుచున్నది. అది శరీరమునకు సంబంధించినది. అయితే వాని మానసిక కాలం మాత్రం 60 సంవత్సరాలుగా పరిగణించబడుతున్నది. ఈ విధంగా భౌతిక కాలం మానసిక కాలం ఒకే కాలమును కలిగి ఉండవలెనన్నడి నియమం లేదు. అవి వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరిచిరి. కాశీలో కానీ పిఠాపురంలో కానీ నివసించవలనని సదా మానసికంగా ఎవరు తాపత్రయపడుదురో వారికి కాశీవాస ఫలం కానీ పిఠాపురవాస సహితం కానీ ప్రాప్తించును. దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనస్సు అచ్చట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితం రాదు. నేను కాశీయాత్రకి పోవుచున్నాను, సదా కాశీలోనే నివసించదను అని ఎవడు మానసికంగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలం లభించుచున్నది. కారణమేమనగా అతను మానసికంగా కాశీలోనే నివసిస్తున్నాడు. అందువల్ల భౌతికంగా అతడు ఏ దేశమందున్ననూ అతని మానసిక దేశం మాత్రం కాశీయే అయి ఉన్నది. అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలం రాజాలదు. గంగాజలమునందుండి చేపల కోసం నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలం రాజాలదు. ఒకడు భౌతికంగా పిట్టిగాపురమును నివసించుచున్నను, భౌతికంగా శ్రీపాదుల వారిని దర్శించినను, వాని యొక్క మానసిక కాలం మానసిక దేశం తగు విధంగా లేకపోయిన ఎడల వాడు పీఠికాపుర నివాసిగా కానీ శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా కానీ లెక్కలోనికి రాలేడు. యోగకాలం యోగదేశం అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగతం అవ్వగలిగేడి విషయములు. శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి నీ ఎప్పుడు యోగకాలం కలుగునో, ఏ ప్రదేశంలో యోగదేశం అనున్నది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యం. మానవునికి కర్మ చేయు అధికారం ఉన్నది. సత్కర్మ వలన సుఖం, దుష్కర్మ వలన దుఃఖం అనివార్యంగా లభించును. పూర్వజన్మ కర్మబంధములు మనని వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగకాలం ఏర్పడును. ఆ కాలం వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో ఆ కర్మ తీరిపోవలనో ఆ యోగదేశమునందు ఆ కర్మ తీరిపోవును. ఇది చాలా చిత్రమైన విషయం. పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడుండేవాడు. ఉన్నట్లుండి శ్రీపాదుల వారు ఒకనొక రోజున వానిని తీవ్రంగా చూచిరి. వెంటనే వాని మనఃవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను. వాడు నిద్రాహారములను త్యజించి, నేనే సృష్టి స్థితి లయ కారకుడను, నేనే ఆదిమూలమును, ఈ సమస్త సృష్టియు నాయందే ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుతున్నది అని పిచ్చి పిచ్చిగా మాట్లాడజొచ్చెను. నరసింహవర్మ గారికి శివయ్య ఎందు ఎంతయో జాలి కలిగెను. వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసిందని ప్రార్థించిరి. అంతటి శివయ్యను తీసుకుని శ్రీపాదుల వారి శ్మశానమునకు పోయిరి. నరసింహవర్మ గారు కూడా వెంట నుండిరి. ఔదుంబర వృక్షం యొక్క ఎండిన కర్రలను శ్మశానంలో పేర్పించి శివయ్య చేత దహనం చేయించిరి. అంతటా శివయ్యకు ఆ వింత మన ప్రవృత్తి నుండి విమోచనములు కలిగెను. నారసింహవర్మకు ఇదంతేను వింతగా నుండెను. అప్పుడు శ్రీపాదుల వారు, తాత, దీనిలో ఆశ్చర్యపోవలసిందేమీ లేదు. వాయసపుర అగ్రహారమునందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము. వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడ, పసికూనైన శ్రీపాదుడెక్కడ? ఇతడు సృష్టి స్థితి లయ కారకుడట, ఆది మూలమట, ఇదంతయు దంభము అసత్యము అను విధమైన ధ్యాస ఉండెడిది. ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను. వానికి బ్రహ్మరాక్షసత్వం కలిగెను. ఒకనొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు. నేను యోగకాలమును కల్పించి యోగదేశంగా శ్మశానమును నిర్ణయించి యోగకర్మగా మోదుగ కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మరాక్షసత్వం నుండి విమోచనము కలిగించినాను. మన శివయ్యను ఆ బ్రహ్మరాక్షసుడి బారి నుండి రక్షించినాను అని వివరించిరి. నాయన శంకరభట్టు, పీఠికాపురమున అవతరించిన ఈ మహాతేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది. శ్రీపాదుల వారి సంకల్పమును అనుసరించి గ్రహములు ఫలితములు ఇచ్చుచుండును. ఏ రకములైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలమునందు భౌతిక దేశమునందు జరిగి తీరవలనన్నడి నియమం లేదు. అది యోగకాలమును బట్టి యోగదేశమును బట్టి నిర్ణయింపబడుచుండును. శ్రీపాదుల వారు అనుగ్రహించి ప్రారంభ కర్మ మరణమును కూడా తప్పించగలరు. శ్రీపాదులు వారు కల్పించిన జ్యోతిష శాస్త్ర రీత్యా 1000 సంవత్సరాల తర్వాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు. అనగా యోగకాలమును ఇప్పుడే నిర్ణయించగలరు. ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటను ఇక్కడే జరిపించగలరు. అనగా యోగదేశమును నిర్ణయించగలరు. సంఘటనలు అన్నియును దేశకాలములందు కదా జరుగుచుండును. శ్రీపాదుల వారు ఆ దేశకాలములను తమ ఇష్టము వచ్చినట్లు మార్చివేయగలరు. ఒక పర్యాయం శ్రేష్ఠి గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయంగా తామే కొట్టిరి.
ఆ కొబ్బరికాయ ముక్కలు చెక్కలుగా బద్దలైనది. దాని నిండుగా రక్తముండెను. అంతట శ్రీపాదులవారు, తాత, నీకు ఈరోజు మరణయోగమున్నది. నీ నెత్తి బ్రద్దలై ముక్క చెక్కలై నెత్తురు ప్రవహించవలసినది. నేను ఆ దేశకాలములను ఈ కొబ్బరికాయకు ఆవహింపచేసి నిన్ను రక్షించితిని అని తెలిపి వారిని ఆశ్చర్యపరిచిరి. ఇంతలో సాయం సంధ్య అయినది. ముగ్గురం శ్రీపాదుల వారి నుండి సెలవు తీసుకుని కురుంగడ్డ వదలి కృష్ణకు ఈవలి ఒడ్డునకు చేరితిమి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 22వ అధ్యాయం సంపూర్ణం. సప్తాహ పారాయణ చేయువారికి 4వ రోజు పారాయణ సంపూర్ణం.